मैडम हबीब फॉर आय एन चैनल मैडम अब तक आप जो है माइनॉरिटीज इशू पर बात नहीं करें तेलंगाना में माइनॉरिटीज में कई इश्यूज है और माइनॉरिटीज़ के तकरीबन uh, 200 हंड्रेड इंजीनियरिंग कॉलेज के सी आर बंद कर दिए फीस रीएम्बर्समेंट नहीं है और दूसरा क्वेश्चन मैडम राजशेखर रेड्डी तेलंगाना के लिए अपने सी एम के पीरियड में क्या काम किए जो इसको हाईलाइट कर सकते हैं आप माइनॉरिटीज़ के लिए पूछ रहे हैं आप మైనారిటీ సీఎం సబ్ ఎవయ్ సార్ సబ్ మైనారిటీస్ కేలియా క్యా కరే బాల్కే పుచ్రే ఆప్ నై వో కరే అబ్ ఆప్కీ క్యా స్ట్రాటజీ ఏ మైనారిటీస్ ఇష్యూ కేపర్ అబ్ తక్ కుచ్ భీ ఆప్నే బోలే మైనారిటీస్ గురించి రాజ్శేఖర్ రెడ్డి గారు ఎంత తపించారో మీకు తెలుసు రాజ్శేఖర్ రెడ్డి గారు మైనారిటీస్ కు 4% రిజర్వేషన్ కల్పించే ఎంతోమందికి మందికి ఉపాధి హామీలు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు అబ్బాయి సమయం ఆనా నాకే ఐసే రైఎమ్ కంప్లీటింగ్ అన్ ఆన్సర్ సో ఏం చెప్తున్నా కేసీఆర్ గారు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానన్నాడు మైనారిటీల కోసం ఏం చేశారు ఎంత ఇచ్చారు నాలుగు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ కనీసం ఐదు పర్సెంట్ కన్నా ఒక్క పర్సెంట్ అన్నా లాగాడా ఏం చేశారండి వైఎస్ఆర్ గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు ఎంతోమందికి చదువుకోలేని వారికి చదువుకునే అవకాశాలు కలిగే మైనారిటీల కోసము కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు లోన్లు ఇప్పించాడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు మైనారిటీల కోసము రాజశేఖర్ రెడ్డి గారు చెయ్యనిది లేదు అసలు వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే దాన్ని పట్టించుకునే దిక్కే లేకపోతే వైఎస్ఆర్ గారు జోక్యం చేసుకొని ఎంత ఎంత దాంట్లో ఎఫర్టు పెట్టి ఆ భూములన్నీ స్వాధీనం చేసుకొని మళ్ళీ నమ్మకంగా వక్ఫ్ బోర్డుకే ఇచ్చారు అంత నమ్మకంగా పనిచేశారు వైఎస్ఆర్ గారు అందుకనే ఈ రోజు వరకు మైనారిటీస్ గుండెల్లో ఇంకా వైఎస్ఆర్ గారు ఉన్నారు వాళ్ళు కూడా మర్చిపోయే వాళ్ళు కాదు వైఎస్ఆర్ గారి బిడ్డగా మా నాన్న చేసింది కొనసాగించడమే కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తానని మైనారిటీలకు నేను మాటిస్తున్నాను